సంబంధించినటువంటి పెద్దలు చెప్పారు, లేకపోతే మీరు చెప్పారు, రాష్ట్ర మొత్తం తెలుసు. అనేకమైనటువంటి ఉద్యమాల ద్వారా, చాలా మంది త్యాగాల ద్వారా, చాలా మంది దాతల ద్వారా ఏర్పడినటువంటి ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగులకి జీవనోభృతి కల్పించి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక జీవనాధారం కల్పించేటువంటి గొప్ప పరిశ్రమ. అలాంటి పరిశ్రమ వాస్తవానికి మొదట్లోనే ఈ ఉద్యమం జరిగి ఇది ప్రారంభమైనప్పుడే దీనికి సంబంధించినటువంటి ముడి సరుకులు అందించే ఒక మూల దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసి ఉండాల్సింది. అనేక సార్లు అనేక ప్రయత్నాలు చేసిన కేంద్రం దీని పట్ల ఎందుకో చిన్న చూపు చూసినటువంటి పరిస్థితి అటు కాంగ్రెస్ కానీ ఈనాటి బీజేపీ కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి కార్మికులు అనేకమైనటువంటి కష్టాలకి నష్టాలకు వచ్చి దీనికి కీర్తి ప్రతిష్ట అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా లాసులో కూడా నడవలేదు. నాకు ఒక 2 నిమిషాల అవకాశం. 2015-16 దాదాపు 1420 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నష్టం, 2017 ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయల నష్టం. అట్లా పెరుగుతూ కొంచెం కొంచెంగా అది పెద్ద నష్టం కూడా కాదు. కానీ అది ఏమాత్రం ఐరన్ ఓర్ ఉన్నా, సొంత కరువులు ఉన్నా, లేకపోతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారం చేసినా అది చాలా పెద్ద నష్టం కాదు. ఒక 2-3 నెలల్లోనే కొట్టివేసి. కానీ 2020 నాటికి వచ్చేటప్పటికి దాదాపు 5000 కోట్ల దాకా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే 6000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. నష్టాన్ని చూపిస్తూ ఈ నష్టంతో ఈ ఫ్యాక్టరీని ఎత్తేయాలని దాదాపు ఈ 4 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విపరీతమైనటువంటి పరిభాష వాడుతా ఉంది. మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా అనేక సార్లు అక్కడ ఉద్యమాలు చేయటం, అట్లాగే కార్మికులు అక్కడ వాళ్ళ స్థాయిలో వాళ్ళ పద్ధతిలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని కలుపుకోవటం, అన్ని సంఘాలని కలుపుకోవటం, అఖిల పక్షాలను ఏర్పాటు చేసుకోవటం ముందుకెళ్ళటం జరుగుతాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీర్తి ప్రతిష్టకు సంబంధించింది, జీవనాధారానికి సంబంధించింది, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది, ముఖ్యంగా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి దీనిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎవరైతే ప్రభుత్వాల్లో ఉంటారో ఆ ప్రభుత్వాల మీద ముఖ్యంగా ఉంటుంది. అలాంటిది ఈ 4 ఏళ్లలో ఏదో 1-6 సార్లు లెటర్ రాయటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళి ఇది మిగతా విషయాలు పక్కన పెట్టి, మేము ఆనాడు హామీ ఇచ్చామా లేదనే సంగతి పక్కన పెట్టి, ఇది ప్రమాదకరంలో పడతా ఉంది, దీన్ని కాపాడండి అని చెప్పేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వేషధారులకు వెళ్లకుండా ప్రతిపక్షాలని అఖిల పక్షాలని కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కార్మికులతో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎక్కడ కూడా ఇప్పటివరకు జరిగినటువంటి పరిస్థితి మనకి కనపడతా ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో మేము కూడా దీనికి కట్టుబడి ఉన్నామని ఒక పొలిటికల్ మాట తప్ప. ఓకే, ఇప్పుడు